హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో చీప్ అండ్ బెస్ట్ మార్కెట్ ఎక్కడ ఉందని చాలామంది వెతుకుతూ ఉంటారు. మరి హైదరాబాద్లో అలాంటివి చాలా ఉన్నాయి. అందులో అతిపెద్ద మార్కెట్ జుమ్మేరాత్ బజార్, అలియాస్ చోర్ బజార్ అని కూడా అంటారు. మరి దీనికి సంబంధించిన వీడియో అయితే పెట్టాలనుకుని మీకు పెడుతున్నాను. దీంట్లో గుండు పిన్ను దగ్గర నుంచి ఎక్స్పైరీ అయిపోయిన షాంపూల వరకు దొరుకుతాయి. ఎక్స్పైరీ అయిపోయిన షాంపూలు ఏం చేసుకుంటారో బాబు అనుకుంటాం, కానీ దాన్ని ఏం చేసుకుంటారో నాకు కూడా తెలియదు. బట్ అవి అయితే అక్కడ అమ్ముతారు. పాత వినైల్ పోస్టర్లు, ఇంకా సెల్ ఫోన్లు, బ్యాటరీస్, ఓ అసలు వింటేజ్ వస్తువులు కూడా, పాత కాయిన్స్, పాత కెమెరాలు, ఇంకా గ్రామ్ ఫోన్ రికార్డులు, ఇలా చాలా రకాల ఐటమ్స్ దొరుకుతాయి. కార్లకు సంబంధించినవి, బైకులకు సంబంధించినవి, టైర్లు, బట్టలు, ఎన్నో ఎన్నో ఉంటాయన్నమాట. సో వీటిని ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా ఫర్దర్ కూడా దీనికి సంబంధించిన వీడియోలు పెడతానే ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎల్ఈడి బల్బులు ఉన్నాయి మొత్తం ఇక్కడ. కార్పెట్లు ఇవన్నీ అండ్ బ్యాగ్స్. లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ ఇవన్నీ. శారీసా ఇవి? డ్రెస్ మెటీరియల్, సారీ డ్రెస్ మెటీరియల్, ఇదంతా డ్రెస్సెస్ కావు. ఏమో మధ్యలో శారీస్ అనుకుని ఇవన్నీ డ్రెస్ మెటీరియల్ అంట. ఎట్లుంటుంది కాస్ట్? 150 x 2 మీటర్లు. సో 150 x 2 మీటర్లు అలా వస్తుందంట. ఇవన్నీ ఫోన్ పౌచెస్ కొత్తయే ఉన్నాయి అండ్ మొత్తం టైర్లు. ఇది చూసుకోండి, ఇందులో మీకు సంబంధించిన టైర్ ఏదైనా కనబడితే వచ్చేసేయండి జుమ్మేరాత్ బజార్కి. రేట్లు ఇందాక నేను చెప్పినగా మినిమం 300 x 1500 వరకు దాదాపు ఉంటాయి. మీరు ఇంకా తక్కువ కడగొచ్చు. మార్కెట్ ఎండింగ్లోకి వచ్చినాక మీకు ఈ టైర్స్ అయితే కనబడతాయి, స్టార్టింగ్లో మీకు ఈ టైర్లు కనబడవు. ₹80 లేడీస్కి సంబంధించిన ప్యాంట్లు అండ్ అబ్బాయిలకు సంబంధించిన షార్ట్స్ వచ్చేసి ₹60. ఓకే, రీజనబుల్. ₹60 అంటే ఇది చూస్తే దీని మీద రేట్ ఏముంది? గుడ్ విల్ అని ఉండి $3.99 అంటే $4 ఉంది. ఇక్కడ ₹60కి అమ్ముతారు మన దగ్గర. ఈ మార్కెట్ పొద్దున 8 లేదా 9 వస్తేనే బెస్ట్. 10-11 అయిపోయినా కొన్ని స్టాల్స్ అనేటివి తీసేస్తుంటారు అనమాట. బేసికల్గా ఆఫ్టర్నూన్ 2 వరకు ఉంటుంది, బట్ పొద్దున్న 8-9 వస్తేనే బెస్ట్ మీ. ఇవన్నీ డ్రిల్లింగ్ మిషన్లు, ఇక వాటిలో కట్టర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. రకరకాల డౌట్లు ఉంటాయి చాలామందికి జుమ్మేరాత్ బజార్ మీద. మీకేమైనా డౌట్లు ఉంటే వీడియో కింద అడగండి, నాకు తెలిసిన వరకు అయితే క్లారిఫై చేస్తా. పెద్ద మోటార్లు అవి. ఇది ఎంత తమ్ముడు? ఏ కిత్తాకాయ? స్టిక్తో వస్తుందా ఒకటే వస్తుందా? ఓకే, ఇది మొత్తం ఇది ఇది స్టిక్ ప్లస్ ఇది కలిపి ₹250 అంట. ఇది ఎంత? 1200. అమ్మో నాకు తెలియదు దీని గురించి అయితే. 1200 అంటున్నారు. 1200 అంటే టూ మచ్ కాస్ట్ అది.
అండ్ ఇక్కడ అన్ని వాచెస్ ఇవన్నీ కొత్తగానే కనబడుతున్నాయి. ₹200 అంట వాచ్, ₹200. చాక్ పీస్లు అమ్ముతుండ అంకుల్. కలర్ చాక్ పీస్, నార్మల్ చాక్ పీస్ అండ్ దారాలు. బాయ్ కిత్తకాయ ఇది ₹10 అంట. అంబ్రెల్లాలు ఇవి ఎంత అంటున్న? 180. ఎంతకు వస్తుంది ఒకటి? ఇది సౌ, అది 150, ఇది 200. ట్రాక్ ప్యాంట్లు ఇవన్నీ. ఇక్కడ జుమెరాత్ బజార్లో బట్టలు ఎండింగ్లో కనబడతాయి అన్నమాట. ₹50 ప్యాంటు, ₹50 అంగి. ఇక ఫిక్స్ రేట్ అండ్ బోర్డులు పెట్టేశారు. అఫ్కోర్స్ ఇక 50 కంటే మనం తక్కువ అడగలేము కూడా. అవన్నీ పాతవే, కొత్త ఏమనుకోవద్దు. అండ్ కొన్ని ఏమో వాడినవి ఉంటుండొచ్చు, మేబీ అది కూడా నాకు అడగలేదు. కొన్ని ఏమో కొన్ని డ్యామేజ్ పీసులు ఉంటాయి కదా షోరూమ్కి సంబంధించినవి, అవి కూడా ఉంటుంటాయి. మ్యాక్సిమం వాడినవే అని నాకున్న ఇన్ఫర్మేషను. కొన్ని ఏమో షోరూమ్కి సంబంధించినవి డ్యామేజ్ పీసులు ఉంటాయి. 90% ఇక్కడ బట్టలు కొనకపోవడమే ఉత్తమము. మీరు బట్టలు కొనుక్కోవాలనుకుంటే ఎర్రగడ్డ సండే మార్కెట్కి వెళ్ళండి, అక్కడ బట్టలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదిగో ఇవి చూడండి, మనము పండ్లు అమ్ముకోవడానికి బండ్లు ఉంటాయి కదా, తోపుడు బండ్లు, ఇవి కూడా ఇక్కడ అమ్ముతారు అన్నమాట. జుమెరాత్ బజార్ ఈ గల్లీ డెడ్ ఎండ్కి వస్తే ఎవ్రీడే కూడా ఉంటాయి ఇక్కడ బండ్లు. ఆ చెట్టు ఉంది చూడండి, ఆ చెట్టు పక్కనే షాప్ ఉంటుంది. ఇట్లాంటి తోపుడు బండ్లు అన్నీ అక్కడ అమ్ముతారు. అండ్ ఇక్కడ కూడా షాప్ ఉంది, గాయత్రి ఫర్నిచర్స్ అని. ఇక్కడ కూడా ఎవ్రీడే ఉంటాయి ఇవి, ఓన్లీ గురువారమే కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు జుమెరాత్ బజార్కి వస్తే ఎండింగ్ వరకు రండి. లాస్ట్ ఈ చెట్టు ఉంటుంది, చెట్టు దగ్గర ఎండింగ్ అన్నమాట. ఇక్కడ స్టాచ్యూ ఉన్నది కదా, మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ గ్రౌండ్ ఉంటుంది, ఈ గ్రౌండ్లో కూడా మీకు చాలా ఐటమ్స్ దొరుకుతాయి. సైకిల్ ఒకవేళ మీ పిల్లలకి సైకిల్ కొనాలనుకుంటే ఇక్కడ సైకిల్స్ దొరుకుతాయి, గ్రౌండ్లో ఉంటాయి. కాకపోతే మీరు సైకిల్ కొనేటప్పుడు రిమ్ములు చెక్ చేసుకోండి, అది చాలామంది పైన కలర్ బాగుంది అంతా బాగుందని అనుకుంటారు, రిమ్ములు ఏం చెక్ చేయరు. రిమ్స్ చెక్ చేసుకోవాలి.